సినిమాయన మహా వీడియో టాకీస్ రాజా. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వారం 4 కొత్త సినిమాలు థియేటర్స్ కు వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాయి. వాటిల్లో 3 సినిమాలు మంచి అటెన్షన్ తీసుకున్నాయి. ఆ 3 సినిమాల్లో ఒక సినిమాకి అటెన్షన్ మాత్రమే వచ్చింది, కలెక్షన్స్ రాలేదు ఫస్ట్ రోజున. అది మళ్ళీ పెళ్లి మూవీ. నరేష్, పవిత్ర, లోకేష్ మూలంగా సినిమా మీద ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అది ఫస్ట్ రోజున మంచి కలెక్షన్స్ గా మారుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బ్యాడ్ లక్ అలా జరగలేదు. ఇక గోల సినిమా విషయానికి వస్తే అదే మేం ఫేమస్. ముందు ఓ మ్యాటర్ గురించి మాట్లాడుకోవాలి. పక్షపాతం అంటే ఏంటో తెలుసా? మనకు కావలసిన వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేసినా అవి స్పష్టంగా కనిపిస్తున్నా పట్టించుకోకుండా వాళ్ళని సపోర్ట్ చేయటం పక్షపాతం అంటారు. అవతలి వాళ్ళు, మనకి నచ్చని వాళ్ళు, మనకి గిట్టని వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినా వాటిని భూతత్వంలో నుండి చూసి కొండంత తప్పులు అవి అని గోల్ చేసి పారేయటం, ఇది కూడా పక్షపాతమే. ఎందుకు ఇప్పుడు ఈ మ్యాటర్ అంటే, మేం ఫేమస్ సినిమా ప్రమోషన్స్ లో ఈ పక్షపాతం కూడా కీ రోల్ పోషించింది. మేం ఫేమస్ సినిమా కోసం సినిమాల్ని విశ్లేషించే విశ్లేషకులు, ప్రొఫెషనల్ క్రిటిక్స్ కొంతమంది పెట్టిన స్టేట్మెంట్స్, కామెంట్స్ చూస్తే ఆశ్చర్యం పిడుగులాగా వచ్చి మేదపడినట్టు అనిపించింది. ఆ కామెంట్స్ ని ఇప్పుడు తలుచుకున్నా ఆ పిడుగులు ఫట్టమనొచ్చి పడుతున్నాయి. ఓర్నాయనో ఇంత పార్షాలిటీయా? పిఆర్ టీమ్, ప్రొడ్యూసర్స్ గారాబం చేస్తూ మెత్తగా ఒత్తితే కాంప్రమైజ్ అయిపోయి అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారా? ఈ టెక్నిక్ మిగతా పిఆర్ టీమ్లకి, మిగతా ప్రొడ్యూసర్స్ కి ఎందుకు అర్థం కావటం లేదో? ప్రాపర్ గా క్వాలిటీగా సినిమా తీయటం రాదు, కానీ హై లెవెల్లో సినిమాని ప్రమోట్ చేసుకోవటం వచ్చు. అలాంటి వాళ్ళ మెత్తటి ఒత్తిడికి వలె పడిపోతున్నారు చాలా మంది. ఆ టెక్నిక్స్, ఆ ట్రిక్స్ మిగతా వాళ్ళకి తెలియటం లేదు. పాపం, చాలా సినిమాలు అన్యాయం అయిపోతున్నాయి. కొన్ని స్టేట్మెంట్స్ చూశాను, మేం ఫేమస్ సినిమాని ఒకసారి చూడొచ్చు, గ్యాంగ్ తో చూడొచ్చు, మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటది అని. బాబోయ్, ఈ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కి ఇంత రెస్పాన్స్ అంటే, కస్టడీ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కి ఇంతకు డబుల్ ట్రిపుల్ రెస్పాన్స్ రావాలి. మొహమాటమే లేదు. మేం ఫేమస్ మూవీలో 15-20% మాత్రమే సరైన ఎంటర్టైన్మెంట్ ఉంది. కంపేర్ చేసి చూస్తే అన్ని మంచి సుకునములే మూవీలో 40-50% క్వాలిటీ బెటర్ ఎంటర్టైన్మెంట్ ఉంది. కస్టడీ మూవీలో 60% వరకు క్వాలిటీ బెటర్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ ఎంటర్టైన్మెంట్ కే మేం ఫేమస్ మూవీని ఒకసారి చూడొచ్చు అంటే, అన్ని మంచి సుకునములే మూవీని 50 సార్లు, కస్టడీ మూవీని 100 సార్లు చూడొచ్చు. కానీ ఆ 2 సినిమాల మీద అన్యాయంగా పక్షపాతం చూపెట్టారు. ఆ సినిమాల పిఆర్ టీమ్స్ ఇంటెలిజెంట్ గా పనిచేసినట్టు అనిపించట్లేదు, మెకానికల్ గా పనిచేసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకి జరిగిన రేంజ్ లో ప్రమోషన్ ఆ 2 సినిమాలకి జరిగినట్టయితే కన్ఫర్మ్ 2 పెద్ద బ్లాక్ బాస్టర్స్ అయి ఉండేవి. లో పర్సంటేజ్ లోనే ఎంటర్టైన్మెంట్ ఉంటే ఆహా ఓహో కళాఖండం అని గోలగోలు చేసేస్తున్నారు. వీళ్ళే ఇంత చేసుకుంటున్నారంటే అసలు ఆ సినిమాల్లో ఉన్న కంటెంట్ ఓల్డ్ క్లాస్ క్లాసిక్ అంతే. వాళ్ళకి తెలియలా స్ట్రాటజీ. అందుకనే ఆ 2 సినిమాలు ఫెయిల్యూర్స్ గా మిగిలిపోయాయి. మంచి కంటెంట్ కి ధూమ్ ధామ్ ప్రమోషన్ ఏమీ అవసరం లేదు. సినిమా వస్తుంది అని ప్రేక్షకుల నోటీస్ లోకి తీసుకువెళ్తే చాలు. బలగ మూవీని ప్రేక్షకులు ఎలా ఓన్ చేసుకున్నారు, ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అది బెస్ట్ కంటెంట్ కు దొరికే గౌరవం. అంతేగాని ప్రమోషన్స్ తో లేనిది ఉంది అన్నట్టు భ్రమ కలిగించి ప్రతిసారి సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే ప్రేక్షకులు కూడా సూపర్ స్మార్ట్. కొన్ని కామెంట్స్ చూశాను, 40 మంది దాకా మేం ఫేమస్ మూవీతో పరిచయం అయ్యారు, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమైనా మంచిగా మాట్లాడొచ్చు కదా సినిమా గురించి అని. 40 మందిని పరిచయం చేశారా, 400 మందిని పరిచయం చేశారా అన్నది ఎప్పుడూ మ్యాటర్ కాదు. అందరూ కలిసి మంచి సినిమా తీసారా లేదా, క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారా లేదా అన్నదే ముఖ్యం. ఏ బలగ మూవీతో కూడా వేణు వెళ్దండి, చాలా మంది కొత్త వాళ్ళని పరిచయం చేశారు, వాళ్ళకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ దొరికింది, జీవితాంతం గుర్తుండిపోయే గౌరవం దొరికింది. సెంటిమెంట్ కార్డులు, సింపతి కార్డులు చూపెట్టి తప్పు జరిగినా సర్దుకుపోండి అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. నేనెవరిని డిస్కరేజ్ చేయట్లేదు, నా ఉద్దేశం ఒకటే, సినిమాకి రెస్పెక్ట్ ఇవ్వండి, సినిమా గురించి తెలుసుకోండి, అర్థం చేసుకోండి, నేర్చుకోండి, సినిమాని ప్రేమించండి, కసితో తపనతో సినిమాని తీయండి. వద్దన్న మ్యాజిక్ జరుగుద్ది. అక్కడెక్కడో ఫేమ్ వచ్చింది, దాన్ని క్యాష్ చేసుకోవడానికి సినిమా తీసి పారేయాలి. అరాకొరా నాలెడ్జ్ తో ఎడాపెడా చుట్టి పారేస్తే దాన్ని సినిమా అనరో. ప్రోపర్ విజన్ తో, పీక్స్ లో ఉన్న ప్యాషన్ తో, చిన్న బడ్జెట్ తో కూడా మ్యాజిక్లు చేసిన మేకర్స్ చాలా మందే ఉన్నారు. రాజావారు, రాణి గారు సినిమా ఉంది, చిన్న బడ్జెట్ లో తీశారు, కానీ ఆ సినిమాలో క్వాలిటీ ఎంత బాగుంటది, విజువల్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి. కంపేర్ చేసి చూడండి, ఆ సినిమాలో క్వాలిటీ ఎలా ఉంది, ఈ సినిమాలో క్వాలిటీ ఎలా ఉంది, పర్ఫెక్ట్ తేడా ఉంది. విజన్, ప్యాషన్ కి సంబంధించి కూడా గట్టి తేడానే ఉంది. ఫిల్మ్ మేకింగ్ గురించి తెలుసుకోవటం వేరు, నేర్చుకోవటం వేరు. తెలుసుకోకపోయినా పర్వాలేదు, నేర్చుకోకపోయినా పర్వాలేదు,
లేదో నాకు అంతా తెలుసు అనుకోవటం వేరు. రాజావారు రాణి గారు సినిమా థియేటర్స్ లో సరిగ్గా నడవల. ఇలాంటి గోల పబ్లిసిటీ ఆ సినిమాకి జరుగున్నట్టయితే ఖచ్చితంగా పెద్ద హిట్ అయి ఉండేది. ఇప్పటికీ ఆ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, అది క్వాలిటీ కంటెంట్ ఇచ్చే గుర్తింపు. నాకు ఎవరి మీద కోపం లేదు, వాళ్లతో నాకు ఎటువంటి పరిచయం లేదు, పర్సనల్ ఎజెండా కూడా లేదు. క్వాలిటీ సినిమా ప్రాసెస్ ని డిస్టర్బ్ చేస్తున్నారు అనిపిస్తే మాత్రం ఇరిటేషన్ వస్తుంది. ఎందుకంటే ఒక్కళ్ళు సక్సెస్ అయ్యారంటే వాళ్ళని చూసి 10 మంది మొదలవుతారు. క్వాలిటీ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ అధ్వానం అయిపోతాయి. అలా జరగకూడదు అన్నదే నా ఇంటెన్షన్. సినిమాకి రెస్పెక్ట్ ఇస్తే తిరిగి తిరుగులేని పాపులారిటీ వస్తుంది. అంతేగాని లో స్టాండర్డ్స్ తో సినిమాని తీసి క్యాష్ చేసుకోవాలని చూస్తే మాత్రం సినిమాని అవమానించటమే. అలా అవమానిస్తే రిటర్న్ గిఫ్ట్లు వస్తాయి. యూట్యూబ్ లో దేన్నంటే దాన్ని సేల్ చేసేయచ్చు, కానీ థియేటర్స్ లో మాత్రం క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ నే సేల్ చేయాలి. అంతే, అంతకు మించి వేరేమీ లేదు. చూసుకుంటే మేం ఫేమస్ మూవీకి ఫస్ట్ రోజున ప్రపంచవ్యాప్తంగా అరౌండ్ 1 కోటి గ్రాస్ వచ్చిందని తెలుస్తుంది. ఒక రోజు ముందుగా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రీమియర్స్ కు వచ్చిన కలెక్షన్స్, ఫస్ట్ రోజు మొత్తం మీద వచ్చిన కలెక్షన్స్, ఓవర్సీస్ లో వచ్చిన కలెక్షన్స్ అన్ని కలిపి 1 కోటి గ్రాస్ అని తెలుస్తుంది. ప్రమోషన్ కోసం హడావిడి బాగానే చేశారు, ఖర్చు కూడా గట్టిగానే పెట్టారు అర్థమవుతుంది. దాని రిజల్ట్ ఫస్ట్ రోజున 1 కోటి గ్రాస్, డీసెంట్ కలెక్షన్స్ అవి. షేర్ చూసుకుంటే అరౌండ్ 50 లక్షలు ఉంటది. సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ థియేటర్కల్ బిజినెస్ వాల్యూ దాదాపుగా 2 కోట్ల 20 లక్షలు అంటున్నారు. అంటే సినిమా హిట్ అనిపించుకోవడానికి ఇంకా 1 కోటి 70 లక్షల వరకు వెనక్కి రావాలి. సినిమా ఏమిటో, సినిమాలో ఉన్న కంటెంట్ ఏమిటో క్లియర్ గా పబ్లిక్ లోకి టాక్ వెళ్లిపోయింది. ఇక వారం 10 రోజుల క్రితం నుండి వాయిగుట్టు వదిలిపెట్టిన ప్రమోషన్ ప్రభావం 2వ రోజు నుంచి సినిమా కలెక్షన్స్ మీద ఎలా ఉంటుందో చూడాలి. ఇంక చూసుకుంటే అనుకున్నట్టుగానే మేం ఫేమస్ మూవీకి 2018 మూవీ నుండి గట్టి పోటీనే వచ్చింది. రిలీజ్ రోజున మేం ఫేమస్ మూవీని గీతా ఆర్ట్సే డిస్ట్రిబ్యూట్ చేసింది. విచిత్రంగా 2018 మూవీని కూడా గీతా ఆర్ట్సే పోటీలోకి దింపింది. చెప్పాలి అంటే మేం ఫేమస్ మూవీ కంటే ఫస్ట్ రోజున 2018 మూవీకే 2 తెలుగు రాష్ట్రాల వరకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. మేం ఫేమస్ మూవీకి ముందు రోజున పడిన ప్రీమియర్స్ కలెక్షన్స్, ఫస్ట్ రోజున వరల్డ్ వైడ్ వచ్చిన కలెక్షన్స్ కలిపి 1 కోటి గ్రాస్ వచ్చింది. 2018 మూవీకి ఫస్ట్ రోజు వరకే 2 తెలుగు రాష్ట్రాల వరకే 1 కోటి గ్రాస్ వచ్చింది. షేర్ కూడా 50 లక్షలు. మేం ఫేమస్ సినిమాకి వచ్చినట్టే ఈ సినిమా కూడా షేర్ వచ్చింది. పోతే 2018 మూవీ ప్రమోషన్స్ కి సంబంధించి అవసరానికి మించిన హడావిడి చేయలేదు. డీసెంట్ గా ప్రమోట్ చేశారు సినిమాని. బన్నీవాసన్ టీమ్ ప్రాపర్ గా రిలీజ్ ని ప్లాన్ చేశారు. ఆ పైన సినిమాలో ఉన్న కంటెంట్ మాట్లాడుతుంది. ఫస్ట్ రోజున 1 కోటి గ్రాస్, 50 లక్షల వరకు షేర్, 2 తెలుగు రాష్ట్రాల వరకే అంటే టాప్ కలెక్షన్స్ అవి. డబ్బింగ్ సినిమాకి సినిమా తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 1 కోటి 50 లక్షలు అంటున్నారు. ఫస్ట్ రోజునే 50 లక్షలు షేర్ వచ్చేసింది. పబ్లిక్ లో సినిమా మీద టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది. సో శనివారం నాడు, ఆదివారం నాడు వచ్చే కలెక్షన్లతో 2018 మూవీకి 2 తెలుగు రాష్ట్రాల వరకు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయినా ఆశ్చర్యపోన అవసరం లేదు. కంటెంట్ లో విషయం ఉంది. బన్నీవాసన్ టీమ్ పాజిటివ్ టాక్ ని జాగ్రత్తగా జనాల్లోకి తీసుకువెళ్లారు. అది ఇప్పుడు వర్కౌట్ అవుతుందని అర్థమవుతుంది. చూద్దాం సినిమా బ్రేక్ ఈవెన్ వరకే ఆగిపోతుందో, బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి భారీ లాభాలు తెచ్చి పెడుతుందో. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.